భారతదేశానికి చెందిన చంద్రయాన్ చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది విజయవంతమైన మూన్ మిషన్ యుఎస్ చైనా మరియు పూర్వ సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాల్గవ దేశంగా భారత్ను చేసింది చారిత్రాత్మక చంద్రదర్శనానికి ముందు దేశవ్యాప్తంగా పార్టీలు మరియు ప్రార్థనలు గొప్ప ఉత్సాహంతో జరిగాయి ఇస్రో తన ఇస్రో వెబ్సైట్లో ల్యాండింగ్ ఈవెంట్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది చంద్రయాన్ మిషన్ను జూలై పద్నాలుగు న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు విక్రమ్ ల్యాండర్ సెకనుకు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్లు వేగంతో చంద్రుని ఉపరితలం వైపు తన అవరోహణను ప్రారంభించింది చంద్రుని ఉపరితలంపై శక్తితో కూడిన నిలువు అవరోహణను ప్రారంభించే ముందు అది నెమ్మదించింది చంద్రుని ఉపరితలంపై దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది ఈ ఘనత సాధించిన భారతీయులు అంతరిక్ష శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు ఈ రోజును భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అని ప్రధాని మోదీ అన్నారు మైంది ల్యాండింగ్కు ఇరవై నిమిషాల ముందు ఇస్రో ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ఎలెస్ ని ప్రారంభించింది ఇది విక్రమ్ ని ఛార్జ్ చేయడానికి మరియు దాని ఆన్బోర్డ్ కంప్యూటర్లు మరియు లాజిక్లను ఉపయోగించి అనుకూలమైన ప్రదేశాన్ని గుర్తించడానికి మరియు దాని ఆన్బోర్డ్ కంప్యూటర్లు మరియు లాజిక్లను ఉపయోగించి అనుకూలమైన ప్రదేశాన్ని గుర్తించడానికి మరియు చంద్ర ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి వీలు కల్పించింది చంద్రయాన్ మూడు యొక్క విక్రమ్ ల్యాండర్ దాని సాఫ్ట్ ల్యాండింగ్ కు దిగినప్పుడు మిషన్ విజయవంతానికి చివరి పదిహేను నుండి ఇరవై నిమిషాలు చాలా కీలకమని నిపుణులు అంటున్నారు చంద్రయాన్ విజయవంతమైన ల్యాండింగ్ కోసం దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఈ రోజు ప్రార్థనలు చేస్తున్నారు ల్యాండింగ్ కు ముందు చివరి ఇరవై నిమిషాలలో విఫలమైన భారతదేశం యొక్క రెండవ చంద్ర మిషన్ చరిత్రను దృష్టిలో ఉంచుకుని ఇస్రో ఈ ప్రక్రియలో ఈసారి మరింత జాగ్రత్తగా ఉంది చంద్రుడు దిగడానికి నిమిషాల ముందు వ్యోమనౌకకు ఎక్కువ ప్రమాదం ఉన్నందున ఆ వ్యవధిని ఇరవై లేదా పదిహేడు నిమిషాల భీభత్సం అని పిలుస్తారు ఈ దశలో మొత్తం ప్రక్రియ స్వయంప్రతిపత్తిగా మారింది